వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ మరియు జనసేన పార్టీల మధ్య ఏ స్థాయి గొడవలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కలేదు ముఖ్యమంత్రి జగన్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో గొడవలు ఉన్నాయి ఒకరిపై ఒకరు చాలా తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ ఉంటారు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఎలాంటి దుమారం రేపాయో మనమంతా చూస్తూనే ఉన్నాం రాబోయే రోజుల్లో వీళ్ల మధ్య ఎంత హోరాహోరీ పోటీ ఉంటుందో చెప్పలేం కానీ సీఎం జగన్ కి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిప్రాయం ఉండేది అతనితో ముఖపరిచయం లాంటివి ఏమీ లేవు కానీ పవన్ కళ్యాణ్ అంటే మంచివాడు నీతి నిజాయితీని నమ్ముకునే వ్యక్తి అనే అభిప్రాయం ఉండేదట అప్పట్లో సాక్షి ఛానల్లో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఎన్నో ప్రత్యేక కథరాలు కూడా వచ్చాయి ఇదంతా పక్కన పెడితే సీఎం జగన్ అప్పట్ పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే క్రమంలో సినీ రంగంలో కూడా పలు సినిమాలకు పెట్టుబడులు పెట్టాడట అప్పట్లో ఆయన సోదరి షర్మిల ప్రభాస్ తో యోగి అనే చిత్రాన్ని నిర్మించింది ఈ సినిమాకి పరోక్షంగా పెట్టుబడులు పెట్టింది మన జగన్ గారే కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం మూవీ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలిం సంస్థ నిర్మించింది ఈ సంస్థ అధినేత ఆర్బి చౌదరి గారు అన్నవరం చిత్రానికి అప్పట్లో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది రెండు కోట్ల కోట్ల రూపాయలు లాభాలు కూడా వచ్చాయి ఈ చిత్ర నిర్మాత ఆర్బి చౌదరికి అప్పట్లో ఫైనాన్స్ ఇచ్చింది జగన్ ఏట ఈ విషయం చాలా మందికి తెలియదు జగన్ కి సంబంధించిన ఒక వ్యాపార సంస్థ నుండి ఆర్బి చౌదరి ఫైనాన్స్ తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు ఆ రోజుల్లో ఈ సినిమా దాదాపుగా ఇరవై ఒకటి కోట్ల రూపాయలు షేర్ వసూలు వచ్చాయి అభిమానులకు ఈ చిత్రం పెద్దగా నచ్చలేదు కానీ జనరల్ ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చింది అందుకే కమర్షియల్ గా సక్సెస్ అయింది ఇకపోతే ఈ చిత్ర నిర్మాత ఆర్బి చౌదరి కొడుకు జీవ ఇప్పుడు జగన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన యాత్ర టూ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు ఇందులో జగన్ పాత్ర చేస్తుంది జీవానే దశాబ్దాల నుండి తన నాన్నగారితో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న సన్నిహితం కారణంగానే ఈ సినిమాలో నటించడానికి జీవా ఒప్పుకున్నట్లు సమాచారం